ప్రతి ఆదివారం 10 నిమిషాల పాటు మీ ఇంటిలో నిల్వ ఉన్న నీటిని తొలగించి డెంగ్యూ చికెన్ గున్యా నుండి కాపాడుకోండని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు అనే గ్రామం ఉందని అసలు బయటపెట్టింది టిఆర్ఎస్ పార్టీ అన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నదికి నీటిని తరలించాలని చెప్పిందే ఉద్యమ పార్టీ గులాబీ పార్టీ. అసలు పోతిరెడ్డిపాడు అనే ఊరు ఉందని ప్రపంచానికి తెలిపిందే టిఆర్ఎస్ పార్టీ అన్నారు. పోతిరెడ్డిపాడు గురించి ఈ కాంగ్రెస్ బీజేపీ మాకు చెబుతోందా, తాతకు దగ్గర నేర్పినట్టు ఉందన్నారు. ఎన్ని టీఎంసీల నీరు పోతుందని చెప్పిందే టిఆర్ఎస్ నాటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కీర్తిశేషులు, విద్యాసాగర్ రావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కలిసి చాలా లోతుగా చర్చించి చర్యలు చేపట్టామని పార్లమెంటులో గళమెత్తి సెంట్రల్ వాటర్ కమిషన్ వద్ద కంప్లైంట్ చేస్తామన్నారు. తెలంగాణ రైతాంగాన్ని కాపాడే ఒకే ఒక్క పార్టీ గులాబీ పార్టీ అని అన్నారు. నువ్వు బయట పెట్టిందే తెలంగాణ రాష్ట్ర సమితి. అసలు పోతిరెడ్డిపాడు అని ఒక ఊరున్నది, అక్కడ ఒక శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుండి నీళ్ళని కృష్ణా నదిని తరలిస్తున్నారని చెప్పి ఉద్యమం చేపట్టిందే గులాబీ జెండా టిఆర్ఎస్ పార్టీ. పోతిరెడ్డిపాడు అనేది ప్రపంచానికి తెలియజేసిందే ఉద్యమకాలంలో కూడా టిఆర్ఎస్ పార్టీ. ఇది తాతకు దగ్గులు నేర్పినట్టు ఉన్నది ఈ బీజేపీలో కాంగ్రెస్ వాళ్ళు. మాకు చెప్తారండి పోతిరెడ్డిపాడు గురించి, దాంట్లో ఎన్ని నీళ్ళు పోతాయి, ఎన్ని టీఎంసీ నీళ్ళు పోతాయి అనేది ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ, నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రిటైర్డ్ ఇంజనీర్స్, ఆనాడు మరి పెద్దలు ఈరోజు మన మధ్యలో లేరు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావు గారు, దురదృష్టవశాత్తు తెలంగాణ అభివృద్ధి చెందుతున్న సమయంలో వారు మరణించడం జరిగింది. వారు కేసీఆర్ గారు మిగతా రిటైర్డ్ ఇంజనీర్స్తో చాలా లోతుగా చర్చించి దానిపై తగు చర్యలు కూడా తీసుకున్నాము. పార్లమెంట్లో లేవనిచ్చినాం, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర దానిపైన కాంప్లైంట్ చేశాం, దాన్ని ఏ విధంగా మరి అడ్డుకోవాలో అవన్నీ కూడా ప్రయత్నం చేశాం. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళకు నైతిక హక్కు ఎక్కడదండి? అది తొవ్విందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో. ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ రోజు మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, క్యాబినెట్లో చాలా మంచిగా ఇంపార్టెంట్ ఉన్నవాళ్ళు. ఏం మాట్లాడతారండి వారు? ఎవరికి నేర్పుతున్నారు? తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రైతును కాపాడాలి అని చెప్పి వీళ్ళు మాకు చెప్తారా? తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడేది గులాబీ జెండా మాత్రమే.